Hello viewers, how are you? Welcome back to Amma's Food Wishes. Mirandaru kudanu baga unnarani anukuntunnanu, undalane korukuntunnanu. Ee roju manamu thotakura toti recipe chesukundamu. Thotakura plus mamidikaya. Mamidikayalu baga vachestunnayi kada, andavalla thotakura mamidikaya. దీనిలోకి ఇలా చేసిన పచ్చిమిరపకాయలు, తర్వాత టమాటో మొక్కలు, తర్వాత ఆనియన్స్. ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది అన్నమాట. ఇలా తోటకూర తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలా. ఇది ఇందులో వేసేద్దాము తోటకూర. నెక్స్ట్ దీనిలో సరిపడా మామిడికాయ మొక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు, నెక్స్ట్ ఆనియన్స్, టమాటో. దీంట్లో ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు, ఎందుకంటే తోటకూర కడిగిన వాటర్ ఉంటుంది ప్లస్ టమాటోల వాటర్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకున్నాము, అలాగే ఈ దంచిన వెల్లుల్లి వేసుకుందాము. నెక్స్ట్ ఇందులో కొద్దిగా టర్మరిక్ పౌడర్ పసుపు వేసేసుకుందాము. వేసుకొని ఇలాగా గ్యాస్ వెలిగించేసుకొని దీన్ని కుక్ చేసుకుందాము. ఓకే, ఇది బాగా కుక్ అయిపోయింది, కలిసిపోయింది. ఇలాగా అన్నీ కూడాను మ్యాష్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం పోపు పెట్టేసుకుందాము. దీన్ని తీసేద్దాము, ఇలాగా తీసి పోపు పెట్టేద్దాము. ఓకే, ఇలా కళాయి పెట్టుకుందాం. ఇది నెయ్యితో కనుక పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఇది కౌహి, దీంతో పోపు పెట్టుకుంటాను. కళాయి రెడీకింది. ఇలా కనుక నెయ్యితో పోపు పెట్టుకుంటే దీని టేస్ట్ డబుల్ అవుతుందన్నమాట. ఓకే, ఇది కూడా వేడెక్కింది. ఇందులో మనము ఇందులో వెల్లుల్లి వేసుకుందాము, నెక్స్ట్ ఇంగు వేసుకుందాము. ఇది ఇష్టం లేని వాళ్ళు ఈ రెండింటిలో ఏదైనా సరే స్కిప్ చేసుకోవచ్చు. రెండు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో ఇలాగ ఆవాలు కొద్దిగా, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. ఈ పోపు ఫ్రై అయిపోయింది. దానిలో మనము ఇలా కుక్ చేసుకోండి తోటకూరని ఇలా వేసేసుకుందాం. తర్వాత ఇందులో మనం ఇప్పుడు కారం వేసుకోవాలన్నమాట. ఈ కారము మీ టేస్ట్ సరిపడా వేసుకోండి. ఇది కొంచెం కారం పడుతుంది, ఎందుకంటే పులుపు కదా ఇది, అందుకని కారం పడుతుంది అన్నమాట. ఇందులో అలాగా కలుపుకుందాము. ఇందులో ఇలాగా కొత్తిమీర వేసేసుకుందాం. ఇది తోటకూర మామిడికాయ పులుసు కూర రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీలో కూడాను చాలా బాగుంటుంది, తీయగా పుల్లగా చాలా బాగుంటుంది. ఓకే, ఒకసారి ట్రై చేయండి.
మీకు ఎలా వచ్చిందో ఏంటో నాకు చెప్తారు కదా. ఓకే, మ్యాంగోస్ బాగా వస్తున్నాయి ఇప్పుడు, అందుకనేసి ట్రై చేయండి. కాకపోతే కొంచెము ముందు కదా, అందుకనేసి కొంచెం కాస్ట్లీ ఉంది. అయినా కూడాను మనం ఎంత కాస్ట్లీ ఉన్నా అన్నీ కొనేసి తినేస్తూనే ఉంటాం కదా. అదే మధ్య టమాటో ఎంత రేటుకి వెళ్ళిపోయింది, బ్రింజాల్ ఎంత రేటుకి వెళ్ళిపోయింది, ఆనియన్స్ ఎంత రేటుకి వెళ్ళినాయి, అయినా మనం ఏమైనా మానేసామా? మానేలేదు. అలాగే మామిడికాయ కూడా. ఓకేనా, ఉండనా మరి నేను మరి ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతోటి మళ్ళీ మనం కలుసుకుందాము. అంటిల్ దెన్ బాయ్.